అందరికీ నమస్కారం వెల్కమ్ టు దుబాయ్ లోని తెలుగు అబ్బాయి ఈ రోజు నేను దుబాయ్ లో గోల్డ్ సూక్ లో ఉన్నాను ఇక్కడ చాలా పెద్ద పెద్ద ఆభరణాలు ఉంటాయి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ అయిన ఒక రింగ్ కూడా ఉంది ఇక్కడ ఒకసారి లోనికి వెళ్దాం విజిట్ చేద్దాం చాలా పెద్ద పెద్ద బంగారు ఆభరణాలు ఉంటాయి అది మీకు చూపిస్తాను ఇవన్నీ చూద్దాం ఒకసారి ఇది డైరా దుబాయ్ గోల్డ్ సూక్ దుబాయ్ సిటీ ఆఫ్ గోల్డ్ ఇవన్నీ డ్రై ఫ్రూట్ షాపులు పక్కా కమర్షియల్ ఏరియా ఇదైతే ఎటు చూసినా షాప్లే ఎటు చూసినా విజిటర్సే గేట్ నెంబర్ 1 ముందు ఉన్నాం మనం నాలుగు గేట్లు ఉంటాయి ఎటు నుంచి అని వెళ్ళొచ్చు పదండి సరదాగా లోన్కి వెళ్ళి ఒక రౌండ్ వేసుకొని వద్దాం దుబాయ్ అంటే బంగారానికి ప్రసిద్ధి చాలామంది అడుగుతుంటారు దుబాయ్లో బంగారం చాలా చీప్ అంట ఏటీఎం మెషిన్లో డబ్బులు వచ్చినట్టు కాయిన్స్ వచ్చేస్తుంటాయంటని పెద్దగా తేడా ఉండదు గ్రాముకి 300 నుంచి 400 వరకు ఉంటుంది సుమారుగా ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు బంగారం రేటు ఇండియాలో 24 క్యారెట్స్ 5,050 రూపాయలు ఉంది ఇక్కడ 4,700 ఉంది ఒక గ్రాము ఇంకేమైనా డిఫరెన్స్ ఉందంటే రెండింట్లో ఉంటుంది ఒకటి క్వాలిటీ బెస్ట్ క్వాలిటీ దొరుకుతుంది మనకి ఇక్కడ ఆ మెరుపు ఎప్పటికీ ఉంటుంది రెండోది తరుగు మరుగు కరుగు ఉజూరు మజూరు అంటారు చూడండి అది ఇండియాలోని ఎక్కువ ఉంటుంది ఇక్కడైతే ఓన్లీ మేకింగ్ ఛార్జ్ చేస్తాడో 12% అంతకంటే తక్కువ ఉంటుంది మనకి నచ్చిన ఆర్నమెంటు నచ్చిన డిజైన్ కొన్నప్పుడు షాపోడు ఇలా చెప్తాడు ఇది బెస్ట్ డిజైన్ అండి ఇది రేర్గా దొరుకుతుంది సింగపూర్ది యుఎస్ఏది అమెరికాదని కానీ మనం నెగోషియేట్ చేసుకోవచ్చు ఈ గోల్డ్ సూక్లో ఎక్కడ చూసినా మలబార్ యాడే ఉంది నాకు తెలిసి అది స్పాన్సర్ చేస్తున్నాడేమో ఇక్కడ మలబార్ షాపులు కూడా ఉన్నాయి అరబీ షాపులతో పాటు ఇండియావి పాకిస్తాన్వి అన్ని బంగారం షాపులు ఉన్నాయి అందరూ ఉన్నారు వ్యాపారస్తులు సందు సందులో గొంతు గొంతులో కనుచూపు మేరలో ఉన్నారు ఈ చివరి నుంచి ఆ చివరి వరకు పిల్ల పాపలతో అందరూ వస్తున్నారు ఎగ్జాక్ట్గా సిటీకి మధ్యలో ఉండడం వల్ల విజిటర్స్ విపరీతంగా వస్తారు యాక్చువల్గా ఈ టూరిస్టులకి అంటే ఫారినర్స్ ఉన్నారు కదా తెల్లోళ్ళు వాళ్ళకి బంగారం అంటే మనకున్నంత మొక్కు ఉండదు కానీ వాళ్ళు కూడా వస్తారు చాలా ఇంట్రెస్ట్గా చూస్తారు ఇక్కడ గోల్డెన్ షూ గోల్డెన్ బాల్ ఉంది 24 క్యారెట్స్ది ఇక్కడ వజ్రాలతో పొదిగిన జగ్వార్ మీదకు దూకుతామా అన్నట్టు చూస్తుంది చాలా కాస్ట్ ఉంటుంది ఇక్కడ మనీ ఉంది యుఏఈ కరెన్సీ ఇది 500 దిర్హమ్స్ మధ్యలోది 1,000 దిర్హమ్స్ లెఫ్ట్ది 100 దిర్హమ్స్ ఇక్కడ యుఎస్ డాలర్స్ ఉంది 100 యుఎస్ డాలర్స్ గోల్డ్ వే మొత్తం ఈ గోల్డ్ సూక్లోని సుమారుగా 400 వరకు జ్యువెలరీ షాపులు ఉన్నాయి ఇప్పుడైతే కొన్ని షాపులు మూసేశారు కొన్ని షాపులు అయితే 40 సంవత్సరాల నుంచి మెయింటైన్ చేస్తున్నారు కొన్ని అయితే రీసెంట్గా ఓపెన్ చేశారు ఇక్కడ బంగారంతో పాటు వజ్రాలు డైమండ్స్ సిల్వర్ ప్లాటినం పర్ల్స్ కూడా బిజినెస్ చేస్తారు వీళ్ళు మనకు బంగారం అమ్మడమే కాదు మన దగ్గర ఉన్నది కొంటారు కూడా ఎక్స్చేంజ్ కూడా చేసుకోవచ్చు బెస్ట్ ప్రైస్కి ఇక్కడ కుంకుంబర్లు ఉన్నాయి పాత సినిమాలో స్మోక్ చేసిన గొట్టాలు కూడా ఉన్నాయి ఇక్కడ గోల్డ్తో చేసిన గొట్టాల్లో నుంచి స్మోకింగా ఎంత బలిసినోడు ఎవడబ్బా ఒక్కొక్కరు ఉంటారు క్రేజీగా ఉన్న డబ్బు బంగారం ఏం చేసుకోవాలో తెలియక వాళ్ళకి లెక్కే ఉందిలే బంగారంతో ఏం కర్మ వజ్ర వైడూర్యాలతో కూడా చేసుకొని తాగొచ్చు కింద నుంచి పేల్చొచ్చు మీద నుంచి ఇయ్యొచ్చు మన ఇండియాలో అయితే పెద్ద పెద్ద పొలిటీషియన్స్ బంగారంతో చేసిన బాత్రూంలోనే వెళ్తారు అక్కడే వాళ్ళకి వస్తుందేమో వాళ్ళ సంగతి మనకి ఎందుకు కానీ ఇదిగో ఈ ఎదురుగా ఉండదు చూడండి చూసి తరించండి కళ్ళు చెదిరే డిజైన్ దిమ్మ తిరిగే బంగారం నాకైతే వీటి నుంచి పక్కకి జరగాలని చూపు తిప్పుకోవాలని అనిపించట్లేదు అలాగా చూస్తూనే ఉండిపోవాలనిపిస్తుంది ఇలాంటి డిజైన్స్ అయితే మనం ఎప్పుడు ఎక్కడా చూసే ఎరుగు అలా ఉన్నాయి ఇవి వీటి ప్రైస్ మిలియన్స్లోనే ఉంటాయి ప్రతి షాప్లో ఒక దానిని కొట్టింది ఒకటే ముసుగులు మేలు ముసుగులు మాస్కులు కిరీటాలు సాంప్రదాయ దుస్తులు అనుకోండి కింద నుంచి మీద వరకు ఏ బట్టలు వేసుకుంటారో ఆ మోడల్స్లో డిజైన్స్ ఉన్నాయంటే చూడండి మీరు కేజీలు బంగారం టన్నులు ఇది ఖచ్చితంగా కొల్లారం గోల్డ్ ఫీల్డ్ అదేనండి కేజీఎఫ్ నుంచి ఇంపోర్ట్ చేసుకొని ఉంటారు దుబాయ్ వయా ముంబై అరేబియన్సీ వర్ణించడానికి సాధ్యం కాలేదబ్బా ఎక్కడ చేశారు ఈ డిజైన్స్ అన్నీ మత్తులు పోతున్నాయి ఆశ్చర్యం కలిగిస్తున్నాయి ఈ భూమి మీద ఈ ప్రపంచంలోని బంగారాన్ని వంచినట్టు ఏ లోహాన్ని వంచలేరు అదే సున్నితమైన సాగే గుణం ఉన్న లోహం అందుకే నచ్చిన మోడల్స్లోని ఆభరణాలు చేసుకుంటారు అది కాకుండా ఇది చాలా విలువైనది కూడా వెండితో కూడా చేసుకుంటారు అదే సిల్వర్తో కాకపోతే దీని తర్వాత వరుసలో ఉండొచ్చేది విలువలోనైనా డక్టిలిటీ అంటే సాగే గుణంలోనైనా ప్రతిదాన్ని బంగారంతో పోలుస్తారు
ఆడు బంగారంరా, ఈ పిల్ల బంగారంరా, అల్లది బంగారంరా, ఇది బంగారంరా, నా బంగారం, నా బంగారు తల్లి అంటారు. అంత ఇష్టం, అంత స్వచ్ఛమైనది, అంత విలువైనది అని అర్థం. వాట్సాప్ మెసేజ్లు చాలా చూస్తుంటాం. అలాంటి బంగారాన్నే బాగా కొలిమిలో కాల్చి, అంటే ఫర్నిస్లో దాన్ని సుత్తితో కొట్టి సాగ కొట్టి వంచి ఇంకో ఫైనల్గా ఇదిగో ఇంత అందమైన నగలు చేస్తారు. అలాంటిది మనుషులకి మన కష్టాలు వస్తాయి, ఇవన్నీ ఓచుకున్న తర్వాతే ఒక సక్సెస్ఫుల్గా అవుతామని కొన్ని ఓదార్పు మెసేజ్లు వస్తుంటాయి. ఇదిగో ఇందులో అన్నిటికంటే పెద్దది ఈ బ్లూ కాంబినేషన్లో ఉంది కదా, నీలి కలర్ కాంబినేషన్లోని, అది 7 కోట్లు పైమాటే. ఒక్క విషయంలో మీకు సారీ, ఈ ఫ్లిక్కరింగ్ చాలా డిస్టర్బెన్స్ ఉంది, చింతిస్తున్నాను. ఈ బంగారాన్ని వేరే దేశాల నుంచి వచ్చేటప్పుడు ఎంతైనా తీసుకురావచ్చు అని అనుకుంటారు అందరూ. దీనికి కొన్ని రెగ్యులేషన్స్ ఉన్నాయి, వీళ్ళ దగ్గర ఎంతైనా కొనొచ్చు, వీళ్ళు ఎంతైనా వదిలేస్తారు, కానీ మన ఇండియన్ ఎయిర్పోర్ట్లో వదలరు. అందుకే ప్రతిరోజు ఏదో న్యూస్ ఛానల్లో చూస్తూనే ఉంటున్నాం, దుబాయ్ నుంచి ఎంత బంగారం పట్టుబడింది, దుబాయ్ నుంచి ఎంత బంగారం పట్టుబడింది. జనరల్గా అయితే మగవాళ్ళు 50,000, ఆడవాళ్ళు 100,000 రూపాయల కంటే ఎక్కువ విలువైన ఆర్నమెంట్స్ తీసుకురాకూడదు. ఒకవేళ పొరపాటును తీసుకొస్తే కస్టమ్స్ డ్యూటీ పే చేయాలి. ఇక్కడ వరల్డ్లోనే అతిపెద్ద రింగ్ ఒకటి ఉంది, దీని గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం. ఇది గిన్నిస్ వరల్డ్ రికార్డులోకి ఎక్కింది. ఇదిగో ఆ గిన్నిస్ సర్టిఫికెట్. దీనిని 5.17 kgs ప్రీసియస్ స్టోన్స్, అమూల్యమైన రాళ్ళు, వజ్రాలు అనుకోండి. ఇంకా 58.686 kgs 21 క్యారెట్స్ గోల్డ్ యూజ్ చేశారు దీన్ని చేయడానికి. ఆ స్టోన్స్ చూడండి ఎలా మెరుస్తున్నాయో. ఫస్ట్ దీనిని చూసిన వెంటనే రింగ్ అనుకోలేదు, పూర్వకాలం రాజులు తొడుక్కున్న కవచం అనుకున్నాను. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ 63.856 kgs 5.17 kgs ఆఫ్ రీసెస్ స్టోన్స్ చేశారు. ఇది స్టోన్స్ చాలామంది అలా వస్తూనే ఉంటారు టీచర్స్ అందరూ. ఇక్కడ మనకు వ్యాట్ వేస్తాడు, మనం మొత్తం ప్రైస్ కొన్ని ప్రైస్లోని 5% వ్యాట్, వాల్యూ యాడెడ్ ట్యాక్స్ అని 2018లో స్టార్ట్ చేశాడు. ఇది అంతకుముందు ఉండేది కాదు. ఇది టూరిస్ట్కి అయితే ఈ వ్యాట్ ఉండదు, ఫ్రీగానే ఉంటుంది వితౌట్ ట్యాక్స్. ఈ గోల్డ్ సూక్లో బంగారం షాపులతో పాటు అక్కడక్కడ ఇలా డ్రై ఫ్రూట్స్ షాప్స్ కూడా ఉంటాయి. ఇక్కడ క్యాషు, బాదం, తొక్కలు తీసి పచ్చిరొయ్యలు ఉన్నాయి, డైరెక్ట్గా కూర చేసుకోవచ్చు, ఫ్రై కూడా చేసుకోవచ్చు. కేజీ 2,500, 125 dirhams. ఎండిపోయిన అల్లం, ఎండిపోయిన నిమ్మకాయలు, చెక్క, మిరియాలు, రోజ్ పెటల్స్, రోజ్ బర్డ్స్, రెడ్ రోజ్, పింక్ రోజ్, ఇవన్నీ అరేబియన్ మసాలా. ఏది వేస్ట్ కాదు, అన్నీ ఉపయోగపడతాయి, అన్నీ వాడుకోవచ్చు అనడానికి నిదర్శనం ఆ ఎండిపోయిన నిమ్మకాయలు, ఆ ఎండిపోయిన మందారాలు. ఇంక ఈ పసుపు అంటే అందరికీ తెలిసిందే, పసుపు కొమ్ములు. ఇక్కడ దొరకందంటూ ఏమీ లేదు. ఇక్కడ ఒక పెద్ద ట్రేలో సఫ్రాన్ ఉంది, అదేనండి కుంకుమ పువ్వు. ప్రెగ్నెంట్ లేడీస్ ఇది పాలలేసుకొని తాగితే పండులాంటి పిల్లలు పడతారని తెగ తాగుతారు. ఇక్కడ అన్ని రకాల సుగంధ ద్రవ్యాలు అనుకోండి, ఎండిపోయిన పువ్వులు, రోసెస్, బంతి పువ్వులు, మందార పువ్వులు, చామంతి, చమేలి, ఇవన్నీ ఎందుకు అనుకుంటున్నారా? మనం టీ ఎలా చేసుకుంటాం? టీ పొడి, పాలు, పంచదార, దీన్ని నలగవసలేదు, డైరెక్ట్గా మరగబెట్టేసి కొంచెం హనీ కలుపుకొని తాగితే ఏ పువ్వు వేసుకుంటే ఆ ఫ్లేవర్ చాలా మంచిది ఆరోగ్యానికి. ఇటు వెళ్ళొచ్చు, ఇటు కూడా వెళ్ళొచ్చు, ఇటు కూడా వెళ్ళొచ్చు, నాలుగు వైపులు వెళ్ళొచ్చు. ఇది కరెక్ట్గా సెంటర్ గోల్డ్ సూకి. గోల్డ్ ఈజ్ సింబల్ ఆఫ్ హెవెన్, దేవుడు స్వర్గంలోనే ఉంటాడు కాబట్టి అందుకే బంగారు సింహాసనం, బంగారు కిరీటం ఉంటుంది. ఈ బంగారు నెలలు భూమి మీదకి ఎలా వచ్చాయంటే 4 బిలియన్ ఇయర్స్ క్రితం, అంటే 400 కోట్ల సంవత్సరాల క్రితం భూమి గ్రహాలు ఏర్పడేటప్పుడు ఆకాశంలో ఉన్న నక్షత్రాలు, పెద్ద పెద్ద ఉల్కలు, ఆస్టరాయిడ్స్ ఒకదానినొకటి బలంగా ఢీకొట్టుకున్నప్పుడు పెద్ద శబ్దంతో భారీ పేలుడు సంభవించి వాటి నుండి ఏర్పడిన శిథిలాలు బలంగా భూమి పొరల్లోకి, అంటే భూగర్భంలోకి చొచ్చుకొని పోయాయి. మరికొంత రాళ్ల పొరల్లో, అగ్నిపర్వతాల్లో, సముద్రాల్లో కూడా ఉన్నాయి. ఈ రియాక్షన్ తర్వాత వచ్చిన శిథిలాల నుంచి వచ్చిందే బంగారం. ఈ బంగారాన్ని కృత్రిమంగా సృష్టించాలంటే, అంటే మనం మానవులు తయారు చేయాలంటే న్యూక్లియర్ రియాక్షన్స్ ద్వారా చేస్తారు. సో ఎక్స్పెన్సివ్, పావల కోడికి 3/4 మసాలాలు ఉంటుంది, అందుకే చేయరు. ఈ సముద్ర గర్భాల్లో బంగారం నెలలు భారీగా ఉన్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు, కానీ దానిని క్రూడ్ నేచురల్ గ్యాస్ లాగా వెలికి తీయడం అసాధ్యమైన పని అనే చెప్పాలి. మళ్ళీ ఈ భూమి మీదకి భారీ బంగారు నిల్వలు కావాలంటే 4 బిలియన్స్ క్రితం జరిగింది జరగాలి, అంటే ప్రపంచం అంతమైపోవాలి. నక్షత్రాలు, ఆస్టరాయిడ్స్ ఢీ కొట్టడం, పేలుడు సంభవించడం, భూమిలోకి వెళ్ళడం, బంగారం లేకపోయినా బ్రతకగలం, కానీ ప్రాణమే లేకపోతే
జీవ కోటి నాశనం అయితే అయినా గ్యారంటీ ఏంటి ఈసారి భూమి మీద పడుతుందని? ఏ మార్స్ మీద చంద్రుడి మీద పడితే? ఈ భూమి మీద అత్యంత విలువైన లోహాల్లో బంగారం ఒకటే. నేచురల్గా దొరికే ఖనిజాల్లో ఇది చాలా రేర్ మెటల్, అంటే అరుదైనది. ఈ వరల్డ్లోనే బంగారం అత్యధికంగా చైనా ఉత్పత్తి చేస్తుంది. సంవత్సరానికి సుమారుగా 400 టన్నులు. ఇప్పటి వరకు భూమి మీద ఉన్న బంగారం 201K టన్నుల బంగారం ఉంది. మా ఇంట్లో బంగారం వేలకెలా తెలుసు అనుకోకండి. వరల్డ్ వైడ్గా అయితే ఈ గోల్డ్ జ్యువెలరీ మన ఇండియాలోనే ఉత్పత్తి చేస్తున్నారు. హైయెస్ట్ 136 టన్నులు. మన వాళ్ళు ఎక్కువ వాడతారు, పిచ్చెక్కిపోతారు బంగారం అంటే. ఆ తర్వాత స్థానాల్లో చైనా, యుఎస్ఏ ఉంది. ఫోర్త్ పొజిషన్లో అత్యంత చిన్న దేశమైన యుఏఈ ఉంది. ఈ ప్రపంచంలోని గోల్డ్ కొనడానికి బెస్ట్ ప్లేస్ ఏదైనా ఉందంటే అది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మొదటి స్థానంలో ఉంటుంది. అంత ప్యూరిటీ ఉంటుంది, అంత క్వాలిటీ దొరుకుతుంది. స్వచ్ఛమైన బంగారం బ్రైట్ వామ్ ఎల్లో కలర్లో ఉంటుంది. అది ఇక్కడ మనకు కనబడుతుంది. ప్రపంచంలో ఉత్పత్తి అయిన గోల్డ్ 50% ఆభరణాలకి అయిపోతుంది. మిగతా 50%లో 40% ఇన్వెస్ట్మెంట్స్, ఆ 10% ఇండస్ట్రీస్కి వాడుతున్నారు. ఈ గోల్డ్ని కేవలం ఆభరణాలకే కాకుండా ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్స్, డెంటిస్ట్రీ, అదేనండి పళ్ళకే బంగారు పళ్ళు పెట్టుకుంటారు కదా, ఎయిరోస్పేస్, గ్లాస్ మేకింగ్లో కూడా వాడతారు. ఈ గోల్డ్ సూక్లో పెద్ద పెద్ద ఆభరణాలు చూడాలంటే అరబీ షాప్లోనే చూడాలి. మన ఇండియాకి సంబంధించిన కళ్యాణ్ జ్యువెలరీ, మలబార్, జ్యువెలర్కాస్లో అయితే ఇంత పెద్దవి ఉండవు. తెలుసు కదా మన వాళ్ళు చిన్న చిన్నవి వాడతారని. ఇక్కడ కొనడానికంటే చూడడానికే ఎక్కువ మంది జనాలు వస్తుంటారు, అంత అట్రాక్ట్ చేస్తాయి మనల్ని. దగ్గర నుంచి చూస్తుంటే కళ్ళు చెదిరిపోతున్నాయి. మీలో చాలామంది ఇలాంటివి చాలా చూసాం అనుకుంటున్నారేమో, ఇక్కడ విత్ స్లీవ్, వితౌట్ స్లీవ్ గోల్డెన్ జాకెట్స్ ఉన్నాయి. ఆ స్లీవ్లెస్లో ఉన్న బిల్ అయితే 100,000. ఎన్ని బిల్లలు ఉంటాయని 100,000?